నమస్కారం. ఏబిఎన్ ఇన్సైడ్ కార్యక్రమానికి స్వాగతం. తెలుగు రాష్ట్రాల్లో వెలుగులోకి వచ్చిన తాజా కథనాలు ఇవాళ ఎపిసోడ్లో చూద్దాం. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్నికల్లో ఓటమి తర్వాత టీడీపీలో కాపు నేతల భేటీ. ఈ సమావేశం గురించి జరిగిన ప్రచారంతో రేగింది వేడి. పెద్దపల్లి జిల్లా స్థానిక సమరంలో విచిత్ర సంగతులు. విలక్షణ తీర్పుతో అధికార విపక్షాలకు షాక్ ఇచ్చిన ఓటర్లు. పెద్దల సభలో టీడీపీ చిన్నబోవడంపై తమ్ముళ్ల చర్చలు. వ్యాపార దృక్పథంతోనే జంప్ చేశారట నలుగురు ఎంపీలు. మంత్రి అవంతి సమీక్షా సమావేశంపై గుసగుసలు. తొలి భేటీపై పెదవి విప్పారు విశాఖ జిల్లాలో అధికారులు. ఆ సమావేశంలో ఏం జరిగింది అనేదే ఇప్పుడు అందరి ఆసక్తి. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం పాలయ్యాక జరిగిన ఆ సమావేశం రాష్ట్ర రాజకీయ పక్షాల్లో చర్చనీయాంశంగా మారింది. ముందు రోజు వరకు ఆ సమావేశం గురించి ఎవ్వరికీ తెలియదు. భేటీ ముగిసిన తర్వాతే ఆ సంగతి బయటకొచ్చింది. ఇంతకీ ఆ సమావేశంలో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ కథనంలోకి వెళ్లాల్సిందే. అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టుగా ఉంది ఏపీలో ప్రస్తుత రాజకీయం. సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీకి చెందిన కాపు నేతలు కాకినాడలో నిర్వహించిన సమావేశం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. కాపు సామాజిక వర్గానికి చెందిన అనేక మంది మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ సమావేశానికి హాజరయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకే సమావేశమైనప్పటికీ వీరు బీజేపీలో చేరబోతున్నారంటూ సాగిన ప్రచారంతో గందరగోళం రేగింది. దీంతో తమకెవ్వరికీ అటువంటి ఉద్దేశం లేదని తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీలు బయటకు వచ్చి క్లారిటీ ఇచ్చారు. అంతకుముందు కాపు నేతలంతా సమావేశమై దాదాపుగా 2.5 గంటల పాటు వివిధ అంశాలపై చర్చించారు. ఎన్నికలు జరిగిన తీరు, టీడీపీ తమకు అందించిన సహకారం వంటి విషయాల ప్రస్తావన వచ్చింది. టీడీపీకి చెందిన బొండ ఉమామహేశ్వరరావు, జ్యోతుల నెహ్రూ, తోట త్రిమూర్తులు, వరుపుల రాజా, మీసాల గీత, చెంగల్రాయుడు, పంచకర్ల రమేష్ బాబు, ఈలి నాని, కేఏ నాయుడు, బోరగడ్డ వేదవ్యాస్, బడేటి బుజ్జి, కదిరి బాబురావు, బండారు మాధవ్ నాయుడు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. తెలుగుదేశం భవిష్యత్ కార్యాచరణపై వీరంతా సుదీర్ఘంగా చర్చించారు. ఈ భేటీలో కొందరు నేతలు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో టీడీపీ హైకమాండ్ నుంచి తమకు ఆశించిన స్థాయిలో నిధులు అందలేదని అన్నారట. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు తెలుగుదేశాన్ని టార్గెట్ చేయడం, కక్ష సాధింపు చర్యలకు పూనుకోవడం వంటి అంశాలపై కూడా పార్టీ నేతలు మాట్లాడారట. ఈ కష్టకాలాన్ని తట్టుకొని ఎంతమంది నేతలు నిలబడతారో అన్న కోణంలోనూ సంభాషణలు సాగాయట. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు నారా లోకేష్ల నాయకత్వంపై కూడా సమావేశంలో ప్రస్తావనలు వచ్చాయట. సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ ప్రభావం పైన ఈ భేటీలో చర్చ జరిగింది. ఈ భేటీలో పాల్గొన్న నేతల కథనం ప్రకారం జనసేన వల్ల తెలుగుదేశం పార్టీ బాగా నష్టపోయిందని, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఈ ప్రభావం ఎక్కువగా కనిపించిందని కొంతమంది నేతలు విశ్లేషించారు. తాము గెలవకపోగా తెలుగుదేశం ఓటమికి వారు కారణమయ్యారని ఓ నేత వ్యాఖ్యానించారు. తెలుగుదేశం, జనసేన కలిసి పోటీ చేస్తే పరిస్థితి వేరుగా ఉండేదేమో అని మరికొందరు నేతలు అభిప్రాయపడ్డారు. చంద్రబాబు విదేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆయనతో సమావేశం కావాలని, పార్టీలో తమ ప్రాతినిధ్యంతో పాటు ఫ్యూచర్ ప్లాన్ గురించి కూడా విపులంగా చర్చించాలని నిర్ణయించుకున్నారు. సమావేశం జరుగుతుండగానే టీడీపీలో ఉన్న కాపు నేతలు బీజేపీలోకి వెళ్లిపోతున్నారంటూ ప్రసార మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరిగింది. దీంతో ఆ నేతలంతా అప్రమత్తమయ్యారు. మీటింగ్ తర్వాత బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. తాము బీజేపీలోకి వెళ్లడం లేదని, 5 ఏళ్లు ప్రతిపక్షంలో ఉండి ప్రజల్లో తిరుగుతామని స్పష్టం చేశారు. ఇకపై కాపు సామాజిక వర్గ నేతలంతా కలిసికట్టుగా ఉండి సవాళ్లను ఎదుర్కోవాలని నిర్ణయించామని మీడియాకు జ్యోతుల నెహ్రూ వెల్లడించారు. తాము త్వరలో చంద్రబాబుతో భేటీ అవుతామని, ఈ సమావేశం సాధారణ చర్చ కోసం ఏర్పాటు చేసుకున్నదేనని బొండ ఉమామహేశ్వరరావు చెప్పుకొచ్చారు.
టీడీపీకి చెందిన కాపు సామాజిక వర్గ నేతల భేటీ గురించి యూరప్ పర్యటనలో ఉన్న పార్టీ అధినేత చంద్రబాబుకు హోంశాఖ మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఫోన్లో వివరించారు. పార్టీ మారాలని సమావేశంలో ఎవరు భావించలేదని కూడా స్పష్టం చేశారు. అయితే సమావేశంలో పాల్గొన్న వారందరితో మాట్లాడాలని చినరాజప్పకు చంద్రబాబు సూచించారు. తాను ఇప్పటికే కొందరితో మాట్లాడానని, మిగతా వారితో కూడా మాట్లాడతానని చినరాజప్ప బదులిచ్చారు. ఈ సమావేశంలో పాల్గొన్న నేతలందరితో మాజీ మంత్రి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కూడా మాట్లాడారు. అనంతరం ఆయన చంద్రబాబుతోనూ ఫోన్లో విషయాలు పంచుకున్నారు. మొత్తానికి సమావేశంలో పాల్గొన్న కొంతమంది టీడీపీ నేతలను బీజేపీ పెద్దలు టచ్ చేసినప్పటికీ వారు పసుపు జెండాను వీడేందుకు ససేమిరా అన్నారట. ఇదే విధంగా మరో సామాజిక వర్గం కూడా ప్రత్యేకంగా భేటీ కావాలని ప్రయత్నిస్తోందంటూ బీజేపీ నేతలు చెబుతున్నారు. అయితే ఆ మాటల్లో నిజం లేదని టీడీపీ నేతలు వాదిస్తున్నారు. ఈ తరుణంలో చంద్రబాబు విదేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత పార్టీ ముఖ్య నేతలతో పాటు జిల్లాల వారీగా కూడా తెలుగు తమ్ముళ్లతో భేటీలు నిర్వహించాలని నిర్ణయించారు. కాపు సామాజిక వర్గంలో మరికొన్ని కీలక అంశాలపై కూడా చర్చ జరిగింది. నూతన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన కేబినెట్లో కాపులకు ప్రాధాన్యం ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూనే తెలుగుదేశం హయాంలో కూడా తమకు పెద్దపీట వేశారని ఆయన నేతలు భావించారు. కాపు కార్పొరేషన్ ఏర్పాటుతో పాటు కేంద్రం ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు ఇచ్చిన రిజర్వేషన్లో 5% కాపులకు ప్రత్యేకంగా టీడీపీ ప్రభుత్వం కేటాయించిన సంగతిని కొందరు నేతలు గుర్తు చేశారు. అయినప్పటికీ కాపులు టీడీపీకి దూరం కావడంపై కొందరు నేతలు తమదైన శైలిలో అభిప్రాయాలు పంచుకున్నారు. ప్రస్తుత ఓటమికి గల కారణాలను లోతుగా విశ్లేషించి భవిష్యత్ కార్యాచరణపై తగిన నిర్ణయాలు తీసుకునేందుకు చంద్రబాబుతో చర్చించాలని వారంతా ఏకాభిప్రాయానికి వచ్చారు. ఆ జిల్లాలో జరిగిన స్థానిక సమరంలో ప్రజలు జెడ్పీటీసీ అభ్యర్థులకు ఝలకిచ్చారు. ఆయా అభ్యర్థుల సొంత గ్రామాల్లోనే వ్యతిరేక గాలులు వీచాయి. ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులను ఎంపీటీసీలుగా గెలిపించారు. జిల్లాలోని 7 ప్రాంతాల్లో అభ్యర్థులకు ఓటర్లు ఇలా షాక్ ఇచ్చారు. ఈ విలక్షణ తీర్పుతో కంగుతిన్న గులాబీ హస్తం పార్టీల నేతలు ఎవరు? ఆసక్తికర కథనం ఇప్పుడు చూద్దాం. ఒకడిని చూస్తే పెట్టబుద్ధి, ఇంకోడిని చూస్తే మొట్టబుద్ధి అని సామెతుంది. పెద్దపల్లి జిల్లాలో మొన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటర్లు ఇదే తీరుగా వ్యవహరించారు. లోకల్ వారిలో పలువురు అభ్యర్థులకు ఝలక్కిచ్చారు. జెడ్పీటీసీలుగా పోటీ చేసిన అభ్యర్థుల స్వగ్రామాల్లోనే ప్రత్యర్థి పార్టీ అభ్యర్థిని గెలిపించారు. టీఆర్ఎస్ పక్షాన జెడ్పీటీసీగా గెలిచిన అభ్యర్థి స్వగ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి ఎంపీటీసీగా గెలిస్తే, కాంగ్రెస్ అభ్యర్థి సొంత ఊరిలో టీఆర్ఎస్ ఎంపీటీసీ అభ్యర్థి విజయం సాధించారు. అయితే జెడ్పీటీసీలుగా విజయ దుందుభి మోగించామని సంబరపడుతున్న ఆయా అభ్యర్థులకు సొంత ఇలాఖాలోనే స్వపక్ష నేతలు ఓటమి పాలవడం జీర్ణం కావడం లేదు. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ప్రజలిచ్చిన ఈ తీర్పుతో ఇరు పక్షాల నేతలు తలలు పట్టుకుంటున్నారు. పెద్దపల్లి జిల్లాలో 13 జెడ్పీటీసీ స్థానాలుంటే 7 చోట్ల ఇలాంటి తీర్పులే వెలువడ్డాయి. ఎడిగేడు, ధర్మారంతో పాటు కొత్త మండలాలైన పాలకుర్తి, అంతర్గాం, రామగిరి మినహాయిస్తే అన్ని చోట్ల ఇలాంటి ఫలితాలే కనిపిస్తున్నాయి. పెద్దపల్లి జెడ్పీటీసీగా విజయం సాధించిన టీఆర్ఎస్ అభ్యర్థి బండారి రామ్మూర్తి సొంత గ్రామం చీకురాయిలో కాంగ్రెస్ ఎంపీటీసీ అభ్యర్థి మేకల రాజేశ్వరి విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి మందల సత్యనారాయణ రెడ్డి సొంత గ్రామం అప్పన్నపేటలో టీఆర్ఎస్కి చెందిన కోట నరసమ్మ ఎంపీటీసీగా గెలుపొందారు. సుల్తానాబాద్ జెడ్పీటీసీగా కాంగ్రెస్ పార్టీకి చెందిన మినుపాల స్వరూప గెలుపొందగా ఆమె సొంత గ్రామంలో సుద్దాలో ఎంపీటీసీగా టీఆర్ఎస్ అభ్యర్థి నిర్మల గెలుపొందారు. కాల్వ శ్రీరాంపూర్ జెడ్పీటీసీగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వంగళ తిరుపతి రెడ్డి గెలుపొందగా ఆయన స్వగ్రామం పందేళ్లలో కాంగ్రెస్ అభ్యర్థి సదానందం ఎంపీటీసీగా గెలుపొందారు. అక్కడ కాంగ్రెస్ నుంచి పోటీ పడిన సారయ్య గౌడ్ సొంత గ్రామం పెగడపల్లిలో టీఆర్ఎస్ అభ్యర్థి సొంకు నిర్మల ఎంపీటీసీగా గెలుపొందారు. ఓదిల జెడ్పీటీసీగా కాంగ్రెస్ పార్టీకి చెందిన గంట రాములు గెలుపొందగా ఆయన స్వగ్రామం గోపయ్యపల్లిలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి లావణ్య ఎంపీటీసీగా గెలిచారు. జూలపల్లి జెడ్పీటీసీగా టీఆర్ఎస్ పార్టీకి చెందిన లక్ష్మీ నరసయ్య గెలుపొందగా ఆయన స్వగ్రామం తేలుకుంటలో స్వతంత్ర అభ్యర్థిగా కత్తెర్ల శ్రీనివాస్ ఎంపీటీసీగా గెలుపొందారు. గతంలో ఎంపీగా పనిచేసిన వారిని కూడా ఓటర్లు రిజెక్ట్ చేయడం గమనార్హం. పెద్దపల్లి ఎంపీగా కొనసాగిన నందనవేణి సునీత మూలసాల ఎంపీటీసీగా పోటీ చేయగా
కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. కాల్వ శ్రీరాంపూర్ ఎంపీగా పనిచేసిన సారణ్య గౌడ్ జడ్పీటీసీగా బరిలో దిగి ఓటమి పాలయ్యారు. ఎలిగేడ్ ఎంపీపీ కాంపల్లి విజయ జడ్పీటీసీగా పోటీ చేయగా ప్రజలు ఆమెను ఓటమి పాలు చేశారు. ఇదండి స్థానిక సమరంలో పెద్దపల్లి ప్రజలిచ్చిన విలక్షణమైన తీర్పు. తెలుగుదేశం పార్టీకి రాజ్యసభ పదవులు కలిసి రావడం లేదు. ఇద్దరు మినహా రాజ్యసభ పదవులు పొందిన వారంతా పార్టీని వీడి వెళ్లిపోవడంతో ఆ పార్టీ నేతల్లో అంతర్మథనం ప్రారంభమైంది. నలుగురు ఎంపీలు బీజేపీలోకి జంప్ కావడంపై టీడీపీలో ఏ రకమైన చర్చ జరుగుతోందో ఈ కథనంలో చూద్దాం. గోరు చుట్టు మీద రోకటి పోటు చందంగా ఉంది తెలుగుదేశం పార్టీ ప్రస్తుత పరిస్థితి. ఇప్పటికే ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూసిన ఆ పార్టీని నలుగురు రాజ్యసభ సభ్యులు వేడడం మరో షాక్కి గురి చేసింది. ఈ పరిణామం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. టీడీపీ నుంచి నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో విలీనం కావడంపై ఆ పార్టీ నేతలు మండిపడుతున్నప్పటికీ అసలు వీరి ఎంపికలోనే లోపాలున్నాయని ఇప్పుడు ఆవేదన చెందుతున్నారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సిబిఐ, ఐటీ దాడులకు భయపడే ఈ నేతలు పార్టీని వీడారని టీడీపీ నేతలు అంటున్నారు. విజయవాడలో చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన పార్టీ సమీక్ష సమావేశానికి ఈ నలుగురు ఎంపీల్లో ఒక్క టీజీ వెంకటేష్ మినహా మిగతా ముగ్గురు హాజరయ్యారు. పైగా ఎంపీ సీఎం రమేష్ చంద్రబాబు పక్కనే కూర్చొని భోజనం చేస్తూ ఆయనతో నిరంతరం మాట్లాడుతూ కనిపించారు. ఆ తర్వాత 3 రోజులకే వారు పార్టీని వీడి వెళ్లిపోవడం తెలుగుదేశం నేతలకు జీర్ణం కావడం లేదు. ఈ సమావేశం జరిగిన రోజు సాయంత్రమే విజయవాడ ఎంపీ కేశినేని నాని కొంతమంది మీడియా ప్రతినిధులకు ఈ విషయంపై ఉప్పందించారు. నలుగురు రాజ్యసభ సభ్యులు పార్టీని వీడతారని వెల్లడించారు. కనకమేడల రవీంద్ర కుమార్, తోట సీతారామలక్ష్మి మాత్రమే పార్టీలో ఉంటారని ఆయన నిర్మోహమాటంగా చెప్పారు. ఫేస్బుక్ లో పోస్టింగ్లతో సంచలనం రేకెత్తించిన కేశినేని నాని పార్టీని వీడి వెళతారని ప్రచారం జరిగినప్పటికీ ఆయన తనకు అటువంటి ఉద్దేశం లేదని తేల్చి చెప్పారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో సుజనా చౌదరి పార్టీకి ఆర్థికంగా అండదండలు అందించారని నేతలు గుర్తు చేస్తున్నారు. అందుకు గుర్తింపుగానే ఆయనకు రాజ్యసభ పదవిని ఆయన కట్టబెట్టారు. సీఎం రమేష్ కూడా ఇదే విధంగా పదవిచ్చారు. 2వ దఫా కూడా ఆయనకు ఆ పదవిని రెన్యువల్ చేశారు. మరోవైపు టీజీ వెంకటేష్ కు పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనే పదవిచ్చారు. చంద్రబాబు వస్తున్నా మీకోసం పాదయాత్రను దగ్గరుండి నడిపించడంతో పాటు పార్టీని అంటిపెట్టుకుని ఉన్న గరికపాటి మోహన్ రావుకు వచ్చే ఏడాది మే వరకు రాజ్యసభ పదవీ కాలం ఉంది. తెలంగాణలో తెలుగుదేశం పూర్తిగా దెబ్బతినడంతో ఆయనకు పార్టీ మారడం మినహా మరో ప్రత్యామ్నాయం లేదని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఎన్నికల సమయంలో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులతో సుజనా చౌదరి నిరంతరం టచ్లో ఉంటూ వచ్చారు. పార్టీ అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల ప్రచారం, అసంతృప్తులను బొజ్జగించడం వంటి అంశాల్లో ఆయన కీలకంగా వ్యవహరించారు. పార్టీ పరాజయం పాలయ్యాక సమీక్ష సమావేశానికి వచ్చిన సుజనా చౌదరి సహచర నేతలతో ఆఫ్ ద రికార్డ్గా ఈ ఓటమి స్వయంకృతాపరాధమే అని వ్యాఖ్యానించారు. చుట్టూ శత్రువుల్ని పెట్టుకుని పోరాటం చేయడం కష్టంగా మారిందని చెప్పుకొచ్చారు. ఈ నలుగురు నేతలు కూడా చంద్రబాబుకు ముందుగానే సమాచారం ఇచ్చారని పార్టీలో ప్రచారం జరుగుతోంది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి నేటి వరకు రాజ్యసభ పదవులు ఇచ్చిన వారిలో పార్టీలో కొనసాగుతున్న వారిని వేళ్ల మీద లెక్కించవచ్చు. కంభంపాటి రామ్మోహన్ రావు, రావుల చంద్రశేఖర్ రెడ్డి, ఎడ్లపాటి వెంకట్రావుతో పాటు ప్రస్తుతం రాజ్యసభ సభ్యులుగా ఉన్న తోట సీతారామలక్ష్మి, కనకమేడల రవీంద్ర కుమార్లు మాత్రమే పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు. కనకమేడల రవీంద్ర కుమార్ కూడా పార్టీ మారాల్సిందిగా బీజేపీ నుంచి విపరీతమైన ఒత్తిడి వచ్చింది. కానీ ఆయన మాత్రం ససేమిరా అన్నారు. పార్టీని మారిన నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో విలీనమవుతున్నట్టు ప్రకటించడంతో దీనిపై తెలుగుదేశంలోని మిగతా ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నిర్ణయం కోసం ఎదురుచూశారు. నిబంధనల ప్రకారం వెంకయ్య కూడా ఏమి చేయలేకపోయారని అంటున్నారు.
తెలుగుదేశంలో మాత్రం రాజ్యసభ సభ్యుల ఎంపిక వ్యవహారంపై నేతలు బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. పార్టీ కోసం ఆస్తులు అమ్ముకొని భుజాలపై జెండాలు మోస్తున్న అనేక మంది సీనియర్ నేతలను పక్కన పెట్టి మరీ వ్యాపారస్తులకు టికెట్లు ఇస్తే ఇలానే ఉంటుందని బాధిత నాయకులే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైగా పార్టీ అధికారంలో ఉన్న సమయంలో 23 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను, 3 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలను పార్టీలో చేర్చుకోవడం కూడా నైతికంగా దెబ్బతీసిందని భావిస్తున్నారు. అందువల్లే ఇప్పుడు రాజ్యసభ సభ్యులు టీడీపీని వదిలి వెళ్లిన సమయంలో గట్టిగా మాట్లాడలేకపోతున్నామని మరికొందరు అంటున్నారు. ఇక నుంచైనా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక పదవులకు అభ్యర్థుల ఎంపికలో అంకిత భావం, విధేయతను దృష్టిలో ఉంచుకోవాలని పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. మంత్రి అవంతి శ్రీనివాస్ విశాఖ జిల్లాలో చేపట్టిన మొదటి సమీక్షా సమావేశంపై అధికారులు ఏమనుకుంటున్నారు? తొలి సమావేశంలో మంత్రి చెప్పిన ఆసక్తికర అంశాలు ఏంటి? అవంతి వ్యవహార శైలిపై ఎలాంటి అభిప్రాయం ఏర్పడింది? వివరాలు ఈ కథనంలో చూద్దాం. కొత్త ఒక వింత, పాత ఒక రోత అన్న సామెత ప్రస్తుతం విశాఖవాసుల నోట బాగా వినిపిస్తోంది. ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడిందో తెలుసుకోవాలంటే మనం ఒకసారి సాగర తీరానికి వెళ్లాల్సిందే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో విశాఖ జిల్లా నుంచి అవంతి శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆ బాధ్యతలు చేపట్టిన తర్వాత మంత్రివర్యులు జిల్లా అధికారులతో 3 పర్యాయాలు సమావేశమయ్యారు. ఒకసారి ఉన్నతాధికారులతో, మరోసారి రెవెన్యూ టూరిజం శాఖల అధికారులతో భేటీ అయ్యారు. మూడోసారి జిల్లాలోని అన్ని ముఖ్య శాఖల ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. మూడోసారి జరిగిందే జిల్లా విస్తృత స్థాయి సమీక్ష సమావేశం. ఇందులో ఏజెన్సీ ప్రాంతం మినహా మిగతా ప్రాంత ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో కొనసాగుతున్న వివిధ రకాల పనులు, ప్రాజెక్టులు, పథకాలు, ప్రోగ్రెస్ గురించి మంత్రి అవంతి శ్రీనివాస్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టరేట్లో ఈ సమీక్ష సమావేశం ఉదయం ప్రారంభమైంది. మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగింది. ఈ సందర్భంగా కలెక్టరేట్ వర్కింగ్ ప్లేస్ వాహనాలతో కిక్కిరిసిపోయింది. వచ్చిన అధికారులతో సమావేశ మందిరం నిండిపోవడంతో కూర్చునే అవకాశం లేక కొందరు ఇబ్బంది పడ్డారు. దీంతో మరికొన్ని కుర్చీలు రప్పించి వారిని కూర్చోబెట్టాల్సి వచ్చింది. సమావేశ ప్రారంభంలో మంత్రి మాట్లాడుతూ తమది గత ప్రభుత్వం మాదిరిగా ఇబ్బంది పెట్టే మనస్తత్వం కాదని చెప్పారు. చాలామంది అధికారులు ఇప్పటికీ తెలుగుదేశం ప్రభుత్వం పాలనలాగే ఫీల్ అవుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో చంద్రబాబు ఫోటోలే ఉన్నాయి, ముందు వాటిని మార్చాలి అని ఆయన సూచించారు. సమీక్ష సమావేశంలో మంత్రివర్యులతో పాటు ఎమ్మెల్యేలు అడిగిన పలు ప్రశ్నలకి అధికారులు సరైన సమాధానాలు చెప్పలేకపోయారు. దీనికి కారణం ఎజెండాపై స్పష్టత లేకపోవడమేనన్న టాక్ వినిపించింది. ఆయా శాఖల్లో జరుగుతున్న పనులపై సమీక్ష అని చెప్పినప్పటికీ ఇతర అంశాల ప్రస్తావన కూడా రావడంతో అధికారులు గందరగోళ పడ్డారన్నది కొందరి కథనం. పనుల పురోగతి అంశాలకే పరిమితమైతే ఈ సమస్య వచ్చిండేది కాదని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ పరిస్థితిపై కొందరు అధికారులు లోలోపల గొణుక్కున్నారు. గతంలో గంట శ్రీనివాసరావు అనుకున్నాం కానీ అవంతి ఆయనను మించిపోతారేమో అన్న గుసగుసలు సైతం వినిపించాయి. చంద్రబాబు సుదీర్ఘ సమీక్షలతో విసిగించి అధికారానికి దూరమయ్యారని, ఈ విషయాన్ని కొత్త పాలకులు గుర్తుంచుకుంటే మంచిదని కొందరు చెవులు కొరుక్కున్నారు కూడా. అవంతి శ్రీనివాస్ మాట కొంచెం కటువుగా ఉంటుంది, అది ఆయన స్టైల్. కానీ ఆయన మాట తీరుపై అధికారుల్లో చర్చ మొదలైంది. ఆయన ఏంటి మనతో అలా మాట్లాడేస్తున్నారు, వాళ్ళు మనతోనే పనులు చేయించుకోవాలి కదా అంటూ కొందరు అధికారులు అంతర్గత సంభాషణల్లో వ్యాఖ్యానించారు. సమావేశానికి వచ్చిన విప్ బూడి ముత్యాల నాయుడు చెవిలో ఆ మాట పడింది. వెంటనే పరిస్థితిని చక్కదిద్దేందుకు ఆయన నడుం కట్టారు. మంత్రి గారికి, జిల్లా కలెక్టర్కి ఓ విన్నపం అంటూ మొదలుపెట్టి ఆయన ఒక ప్రతిపాదన చేశారు. వచ్చేసారి ఈ తరహా సమావేశాలను శాఖల వారీగా ఉదయం మధ్యాహ్నం వేళల్లో 2 రోజుల పాటు నిర్వహించుకుంటే బాగుంటుంది అని సూచించారు. మనందరి బాగు కోసమే ఇలాంటి సమీక్షలు చేసుకుంటాం, అదే సమయంలో మన ఆరోగ్యాలు కూడా బాగుండాలి. అందుకని బీపీ, షుగర్ వంటి ఆరోగ్య సమస్యలు ఉన్న వారిని దృష్టిలో పెట్టుకుని భోజన విరామానికి ముందు ఆ తర్వాత సమయాల్లో సమీక్షలు నిర్వహించుకుంటే మంచిదని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ ప్రతిపాదనతో అధికార వర్గాలు ఒకింత ఊరట చెందిన మాట వాస్తవం. ఇదిలా ఉంటే ఈ సమీక్ష సమావేశంలో గత ప్రభుత్వ హయాంలో ఏమైనా అవకతవకలు, కుంభకోణాలు జరిగాయన్న కోణంలో మంత్రివర్యులు కూపిలాగే ప్రయత్నం చేశారన్నది కొందరు అధికారుల అభిప్రాయం. ఈ కోణంలో మంత్రి గారు సూటిగా, సీరియస్గా ప్రశ్నిస్తున్నారట. ఒకవేళ అలాంటివి బయటకు వస్తే అధికార విపక్ష నేతల పేర్లు అందులో ఉండొచ్చని, అదే జరిగితే
గతంలో ఆయన స్నేహితులు పరిచయస్తులపై ఆయన ఎలాంటి చర్యలు తీసుకుంటారో అని అధికారులు చర్చించుకుంటున్నారు. ఈ సమీక్ష సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు ఆ పార్టీ నేతలు కొందరు పాల్గొన్నారట. వారు కూడా జిల్లా స్థాయి అధికారులపై ప్రశ్నలు సంధించారట. ఇది పార్టీ సమావేశం కాదు, అధికారిక సమావేశం కనుక అధికార పక్ష నేతలు ఇందులో కల్పించుకోవడం తగదని కొందరు చెప్పుకొస్తున్నారు. ఒకవేళ వారికి ఏదైనా పని ఉంటే మంత్రి అనుమతి తీసుకుని విడిగా తమను కలిసి ఆయా విషయాలపై చర్చించవచ్చని అధికారులు సూచిస్తున్నారట. యథావత చెప్పొచ్చు ఏమంటే, మంత్రిగా అవంతి స్టైల్ ఎలా ఉంటుందో చెప్పడానికే ఈ తొలి సమావేశం జరిగిందన్న అభిప్రాయం చాలామందికి ఏర్పడింది. చూడాలి మరి వచ్చే సమావేశం మరెంత రసవత్తరంగా సాగుతుందో.